ఒక భయంకరమైనటువంటి మతం మాది దేవుడు క్షమిస్తాడు అంటున్నారు కదా మరి ఇప్పుడు పాస్టర్ గారిని చంపేసి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ వ్యక్తికి నరకం ఇస్తాడా దేవుడు పరలోకం ఇస్తాడా అట్లా రక్షింపబడ్డవాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు బైబిల్లో పౌలు భక్తుడే ఉన్నాడుగా ఇప్పుడు బైబిల్లో పౌలు భక్తుడు అతడు హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టుగా ఆయన అధికారుల చేత అధికార పత్రములు పొంది వెళ్ళాడు పౌలు భక్తుడు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనం చూడండి సౌలైతే ఇంటింట చూచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను 9వ వచనం మొదటి 9వ అధ్యాయం మొదటి వచనం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గంలో క్రీస్తు మార్గంలో ఉన్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములు వారికి పత్రికలు ఇమ్మని అడిగి అధికార పత్రాలు పొంది యెరూషలేములో సంఘాలన్నీ పాడు చేశాడు ఎంతోమందిని చంపించాడు హత్య చేయడమే నాకు ప్రాణాధారం అన్నట్టు అంటే జీవనోపాధి అయితే ప్రాణాధారమైతే ఎంత అంకిత భావంతో చేస్తారో ఎంత నిర్విరామంగా చేస్తారు అలాగా ఈ సంఘాలను పాడు చేయడం హింసించడం స్త్రీలు పిల్లలు వృద్ధులను చూడకుండా చంపించటం ఇలా చేస్తున్నాడు ఆ తర్వాత అతనే రక్షణ పొంది యేసు ప్రభువా నీవే నా రక్షకుడు అని చెప్పి నేను బ్రతుకువాడను నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడన్నంత ఎత్తుకు ఎదిగాడు మంచి పోరాటం పోరాడాడు తన పరుగును తుదముట్టించి నీతి కిరీటం అందుకోవడానికి పైకి వెళ్ళిపోయాడు ఈ ఎందరో క్రైస్తవులను చంపినటువంటి పౌలు ఇవాళ క్రైస్తవులందరికీ మాదిరి పురుషుడు అయ్యాడు కాబట్టి అలాగ రక్షింపబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు నాకు తెలుసు ఇప్పుడు వెస్ట్ గోదావరిలో డేవిడ్ రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు ఇప్పుడు ఉన్నారో తెలీదు మీరు ఎవరన్నా కనుక్కోవచ్చు ఏలూరుకి వెళ్ళి డేవిడ్ రాజు పాస్టర్ గారు అంటే ఎవరైనా చెప్తారు ఆయన కిరాయి హంతకుడు డబ్బులు ఇస్తే ఆ ఎవడైనా వెళ్ళి కొట్టి చంపుతాడనమాట అందులో క్రైస్తవులను కూడా చాలా మందిని చంపాడు పాస్టర్లు కూడా ఆయన దానికి ఏమి ఆయన గిల్టీ కూడా ఫీల్ అయ్యేవాడు కాదనమాట ఎందుకంటే నా వృత్తి అండి అతను కొట్టి చంపండి ఓ 10,000 ఇస్తామంటే సరేనండి ఎక్కడ ఉంటాడు ఫోటో ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అని వెళ్ళి కొట్టేసి చంపేసి వస్తాడు అతడు దొరికాడు జైల్లో పడ్డాడు అతను నేరాలు నిరూపణ అయినాయి ఉరిశిక్ష పడింది అక్కడ ఎవరో సువార్త చెప్పారు పేరు కూడా చెప్తున్నా కదా ఏలూరు అంటున్నా కదా వీటికి నిజంగా యథార్థవంతులు అయితే వెళ్ళి అడిగి కనుక్కొని ఆ వాస్తవాలు అప్పుడు తెలుసుకోమనండి నేను కళ్ళారా చూసి చెవులారా విన్నాను ఆయన సాక్ష్యం నేను వాక్యం చెప్పే చోటనే అయ్యగారు అప్పుడు నాకంటే పెద్దవాడు బాగా ఆయన వృద్ధులు నేనే 30-35 ఏళ్ళ ప్రాయంలో ఉన్నాను జైల్లో ఎవరో సువార్త చెబితేను ఏసయ్య నన్ను కూడా క్షమిస్తాడా నన్ను కూడా క్షమిస్తాడా ఏసయ్య అని ఏడ్చాడట ఎవరినైనా క్షమిస్తాడు అంటే అప్పుడు సరే పాపాలు ఒప్పుకున్నాడు క్షమాపణ పొందాడు ఇక నేను ఎట్లా తప్పైతే చేశాను నేను తగిన రీతిగా చట్టం చేత శిక్షింపబడుతున్నాను పైకి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను తన రాజ్యంలో చేర్చుకుంటే చాలు ఇక్కడైతే ఉరిశిక్ష నాకు న్యాయమే ఘోరంగా ఎంతోమంది ప్రాణాలు తీశానని పశ్చాత్తాపడ్డాడు ఆ తర్వాత విచిత్రమైన పరిస్థితులు వచ్చేసినాయి అతని సత్ప్రవర్తన చూశారు అతని మీద కేసులు కొట్టేయబడ్డాయి ఏసయ్య నువ్వు నన్ను కాపాడితే నేను నీ సేవ చేస్తానన్నాడు ఆయన బయటకు వచ్చేసాడు ఆయన ఎన్నో సంఘాలు స్థాపించాడు ఎవరి హోమ్ క్రూసైడ్ సందర్భంగా వాళ్ళు సేవ చేసినప్పుడు జాన్ తిరుమలయ్య గారని ఒక ఇవాంజలిస్ట్ ఉండేవాడు మీరందరూ ఇవన్నీ కనుక్కోవచ్చు జాన్ తిరుమలయ్య గారు వాళ్ళు ఒరిస్సా అడవుల్లో వెళ్ళినప్పుడు అక్కడ రాముడు ఒక పేరు వాడు మనిషి దొరికితే చాలు కిందికి వంగి రెండు కాళ్ళు పట్టుకుంటాడు గిరగిరా గిరగిరా తిప్పి ఆ తల నేలకు ఇట్లా కొడతాడు పట్టది ఆ పుర్ర పగిలాల ఆ మెదడు తీసి తింటాడు వాడు నరరూప రాక్షసుడు అలాంటి వాడికి సువార్త చెప్పి విరుహం క్రూసైడు సోదరులు వాడిని రక్షణలోకి నడిపించాడు అతడు ఇవాంజలిస్ట్ అయ్యాడు తర్వాత ఇలాంటివి వందల సాక్ష్యాలు హంతకులు కూడా రక్షణ పొంది దేవుని సేవకులైనటువంటి సంభవాలు సంఘటనలు కోకొల్లలు అన్నమాట కోకొల్లలు చరిత్ర అంతట్లో ఉన్నాయి అవి అయితే ఇప్పుడు వీడు అడిగిన ప్రశ్న
ఇప్పుడు మేమే వస్తాము ఒక మతోన్మాది, మేమే ఒకరిని చంపుతాము, వెంటనే నమ్ముకుంటాము, రక్షిస్తాడా అని అంటే ఇట్లా ఆటపాటల మీద నువ్వు సువార్తను శోధించడానికి సువార్త అబద్ధమని నిరూపించాలని నికృష్టపు కోరికతో నువ్వు చేస్తున్నావు కనుక నీకు రక్షణ దొరకదు. ఇప్పుడు వాళ్ళు చంపడంలో ఒక చిత్తశుద్ధి ఉంది, మారు మనసు పొందడంలో చిత్తశుద్ధి ఉంది, అది చూస్తాడు దేవుడు. ఇప్పుడు వీడు కావాలని పాసిన కొట్టి చంపుతాడంట, ఇప్పుడు నమ్ముకుంటా బాప్తిసం ఇమ్మంటాడు. అదేమి నమ్మకం వాడికి? అంతలో మారు మనసు ఎలా వస్తుంది? వాళ్ళు నిజంగానే తప్పు చేశారు, ఆ చేస్తున్నది న్యాయం అనుకుని చేశారు. పౌలు భక్తుడు క్రైస్తవులను చంపినప్పుడు వీళ్ళు యెహోవా దేవుని మీద, యూదా మతం మీద తిరుగుబాటు చేస్తున్న విశ్వాస భ్రష్టులు, మోషయనమైన దేవుణ్ణి కాక కొత్త దేవుణ్ణి తెచ్చారు, వీళ్ళని చంపడమే దేవునికి సేవ అనుకుని చేశాడు. అలాగే రాముడు కానీ, ఇటు దేవుడి రాజు గారు కానీ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విధంగా ఇది నా వృత్తి అనుకునో, ఇది నా జీవనోపాధి అనుకుని చేశారు. తర్వాత బల్బు వెలిగింది, లాజిక్. ఒరే జీవనోపాధి ఏంట్రా, నా సాటి మనిషిని చంపడం, దేవుని రూపంలో చేయబడ్డ ఒకరిని చంపడం ఎంత దారుణమైన నేరమది, అయ్యో బాబు ఇంత తప్పు చేశానని వాళ్ళు కుమిలి కుమిలి గుండె పగిలి రోధించారు. వాళ్ళు రోధించి ఏడ్చి మారు మనసు పొందారు, ఇంకొకసారి ఇలా చేయను, దేవా నన్ను శిక్షించు, నువ్వు నన్ను చంపేశాయి కానీ నా ఆత్మ మాత్రం పరలోకానికి రాని, నీ దయ అని వాళ్ళు ఏడ్చిన ఏడుపు దేవుణ్ణే ఇంప్రెస్ చేసింది. అలా వీడు ఏడుస్తాడా మారు మనసు పొంది? ఇప్పుడు పాస్టర్ని చంపేసి అప్పుడు వెంటనే ఇప్పటి నుంచి నేను మారు మనసు పొందుతాను ఏడుస్తా అని అంటాడా? అది వస్తుందా? అంత అసహజంగా చేయగలవాడు? కృత్రిమమైనటువంటి మాటలు అవి. నిజంగా నీవు నమ్మిన ధర్మం మీద నీకు చిత్తశుద్ధి ఉండి నీవు నిజంగా అదే మంచిది అనుకుని నీవు ఒకరిని చంపి ఉంటే, తర్వాత నీ మనోనేత్రాలు నిజంగా వెలిగించబడితే, నిజంగా నీ తప్పును గ్రహించి పశ్చాత్తాప పడితే 100% షూర్గా యేసు ప్రభు నీకు రక్షణ ఇచ్చి తీరుతాడు తప్పకుండా. పదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.